శ్రీ మహాగణాధిపతి ఏ నమ అయం శ్రీ సరస్వతి ఏనమ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం డిసెంబర్ నెలలో మిథున రాశి వారికి గోచారీత్యా ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ నెలలో గోచారీత్యా గ్రహస్థితుల వలన వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సానుకూలంగా అనుకూలమైన ఫలితాలనే సూచిస్తున్నాయి ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్య విషయాలు చాలా అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఆర్థిక విషయాల్లో మీరు కొన్ని సందర్భాల్లో ముందు చూపితే వ్యవహరిస్తే చాలా మంచిది అదేవిధంగా మీ ప్రతిభను తగినటువంటి గుర్తింపు గౌరవాలు పొందే అవకాశాలు కూడా ఈ నెలలో మీకు సానుకూలంగా కనిపిస్తున్నాయి గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా ప్రతిస్పందన కలిగి తదరీత్యా మీకు మంచి సత్ఫలితాలు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి కొన్ని సందర్భాల్లో మీకు మీరు సమయస్ఫూర్తి బుద్ధిబలం ప్రదర్శించి మీ యొక్క కార్య సాధన చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు నిర్వహించబోయేటువంటి కొన్ని కార్యక్రమాలకు శత్రుకోవటం బలంగా అడ్డు తగిలి ఇబ్బంది కలిగించే అవకాశం బలంగా కనిపిస్తోంది అయితే వాటిని ఏమాత్రం కూడా మీరు ప్రకటించుకోకుండా మీ యొక్క విధి నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకుంటూ పోయినట్టయితే జయం మీదే కనిపిస్తోంది ఏమాత్రం కూడా కంగారు పడకుండా మీ యొక్క బాధ్యత ఏదైతే ఉంటుందో ముందు చూపుతో వ్యవహరించినట్టయితే తప్పకుండా జయం విజయం లభించే అవకాశం కూడా కనిపిస్తోంది ఈ రాశి వారికి ఈ నెలలో విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా బలంగానే కనిపిస్తున్నాయి విద్యార్థులు వారు చేసిన కృషికి తగినటువంటి సత్ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ నెలలో ఎనిమిది తొమ్మిది పది ఈ తేదీల్లో ముఖ్య నిర్ణయాలు అదేవిధంగా ముఖ్యమైన ప్రయాణాలు కూడా ఆ రోజుల్లో పెట్టుకున్నట్టయితే తప్పకుండా ఆ మూడు రోజులు కూడా వాయిదా వేసుకోవడం కూడా చాలా మంచిది భార్యా తరపు బంధువుల రీత్యా మీకు కొంతవరకు ఈ నెలలో సహాయ సహకారాలు అంది మీకు అవలసిన పనులు కూడా సక్రమంగా ముందుకి సాగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు నిర్వహించే వృత్తి వ్యాపార మరియు ఉద్యోగ వ్యవహారాలలో మీకు శ్రద్ధ కనపరచడం చాలా అవసరమని మీరు భావించాల్సి ఉంటుంది మీ యొక్క బంధువులు మిత్రులు మరియు వ్యాపార భాగస్వాములతో కూడా ఈ నెలలో కల చాలా వరకు చాలా సున్నితంగా వ్యవహరించి మీకు కార్యక్రమాలు ముందుకు జరిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది కాబట్టి తొందరపాడ చర్యలు కానీ కోపము తాపము ఆవేశంగా ఇట్లాంటి మాత్రం ఏమాత్రం కూడా ప్రదర్శించడానికి అవకాశం లేదు అదేవిధంగా ఈ నెలలో కోర్టు లావాదేవీలు కావచ్చు అదేవిధంగా తగాదాలు కావచ్చు వీటికి చాలా దూరంగా ఉండడం చాలా మంచిది అవసరమైతే కోర్టు తగాదాలకు ఏమైతే ఉన్నాయో అవి మీరు మాత్రం ఏంటంటే వాటిని వాయిదా వేసుకోవడం కూడా చాలా మంచిది అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బిల్డర్స్కు స్థిరాస్తి పెట్టుబడిదారులకు ఈ యొక్క నెలలో ఎలాగుంటుందంటే ఆర్థికంగా వ్యాపారపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాన్వేషణలు ఉన్నటువంటి వారికి తప్పకుండా ఈ నెలలో వారు కోరుకున్న ఉద్యోగం ఏదైతే ఉంటుందో తప్పకుండా అది లభించే అవకాశం ఉంటుంది తద్రీచే వాళ్ళు చాలా సంతోషం పొందే అవకాశం కూడా గోచరిస్తోంది గృహ నిర్మాణ ప్రయత్నం కొనుగోలు చేసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఈ నెలలో తప్పకుండా సానుకూలంగా జయప్రదం అయ్యే అవకాశం కనిపిస్తుంది తాద్రీత్యా కొంతవరకు రుణం కూడా చేసే అవకాశం కూడా గోచరిస్తోంది మీరు ఈ నెలలో తరచుగా కుటుంబ జనులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి తాద్రీచ్యా కుటుంబ విషయ కుటుంబ వ్యక్తులందరూ కూడా సంతోషంగా ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే గతంలో ఉన్నటువంటి శత్రుత్వం ఏదైతే ఉన్నదో ఆ శత్రుత్వంలో చివరికి మాసం యొక్క రెండవ నెల రెండవ భాగంలో మీకు ఆ శత్రుత్వం తొలగి ఆ శత్రువులపై మీరు వాళ్ళు వేసినటువంటి పాచకులు పారక మీరు వారిపై జయం విజయం సాధించే అవకాశం కూడా గోచరిస్తోంది టీవీ మరియు సినిమా రంగం వారికి ఈ నెలలో ఆర్థికంగా వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది ఈ నెలలో ఈ రాశి వారికి ఇంకా అనుకూల ఫలితాలు పొందడానికి ఏం చేస్తే బాగుంటుందంటే శివారాధన రుద్రాభిషేకాలు చేయడం వలన తప్పకుండా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి సత్ఫలితాలు మాత్రం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తాయి జయస్తు